Jadcherla Badepalli Market Ummadi Palamuru Jillalone Ati Peddadi Jatiya Sthayilo Gurtimpu Pondina ee Vyavasaya Market ku Nityam Veladi Mandi Raitulu Tama Dhanyanni Teesukovastu Untaru Aithe Market Yardulo Kanisa Saukaryalu Lekapovadam Annadatalanu Vedistondi Market lo Raitulaku Kanisa Manchinillu Marugudodlu Kuda Levu Ika Varsham Vachindante Dhanyam Tadisi Mudda Kavalsinde ఇంత దారుణంగా పరిస్థితులు ఉన్న పాలక మండలి కానీ అధికారులు కానీ ఒక్కరూ పట్టించుకోవట్లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. కాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్లకు తీసుకొస్తే సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి మార్కెట్ యార్డులు. ప్రస్తుతం చూస్తున్నాం బాదపల్లి మార్కెట్ యార్డు. ఈ తెలంగాణ జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద మార్కెట్ ఈ బాదపల్లి మార్కెట్. ఇక్కడ విక్రయించేందుకు రైతులు తండోపతండాలుగా తమ పండించిన ధాన్యాన్ని పత్తిని ఇక్కడ తీసుకొస్తుంటే ఇక్కడ సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. అంటే ఇక్కడ కనీస వసతులు అవసరం నిత్యావసర వసతులైన మంచినీటి సౌకర్యం కూడా లేదు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు కొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం. ఈ వానలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు సీట్లు చూస్తారు, తడుస్తాయి, వాళ్ళు ఇబ్బందులు పడతారు, మేము ఇబ్బంది పడతాం. అప్పుడు ఉరుకులాడాలి, వానల షెడ్ సరిపోవు. ఇప్పుడు ఒకరు షెడ్లో ఒకరు పోసుకుంటారు ఈ వారసానికి మొత్తం. దాని గురించి వాళ్ళు అడిగితే అప్పుడు ఏమంటారు, ఏమో నాలుగు కావాలి ఇస్తారు, లేవని చెప్తారు. వాళ్ళే సొంతంగా తెచ్చుకుంటారు సార్. వాళ్ళు నీళ్ళ సౌకర్యంగా వాళ్ళు గీ ట్యాంక్ గా ట్యాంక్ ఉన్నాయి. సరిగా బాత్రూములు లేవు, మూత్ర చాలా లేవు, ఏవి లేవు. అడవిళ్ళకైతే మరీ ఘోరం. అమాలులకి ఏమైనా కూర్చోవాలంటే కూడా జాగలేదు. అలసిపోయాన కూర్చోవాలంటే కూడా జాగలేదు. తినడానికి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది ఉంది. వసతులు కానీ అసౌకర్యాలు ఉన్నాయని రైతులు అంటున్నారు. మరి అంటే ఎట్లా ఉంది ఇక్కడ? అన్ని డిస్ట్రిక్ట్లో మా డిస్ట్రిక్ట్లో జడ్చర్ల మార్కెట్ యార్డ్కి వచ్చిన మార్కెట్ ఫీజు ఎక్కడ రాలేదు. అంత మార్కెట్ ఫీజు వచ్చింది, కానీ సౌకర్యాలు మాత్రం అరకొరగానే ఉన్నాయి. ఎందుకొరకంటే ఇప్పుడు అన్ని జరిగిన తర్వాత కూడా ఏది అడిగినా కానీ ఫండ్ లేదు. వర్షం పడ్డా ఇబ్బందే, తాడ్పాలు ఉండవు. ఓ టైంకు మా దగ్గర తాడ్పాలు ఉంటాయి, ప్రతి ఒక్క కమిషన్దార్ దగ్గర రెండు మూడు ఉంటాయి. రెండు మూడు 50 కుప్పలు వస్తాయి, సరిపోవు. అది ఆయాసమే. సీసీ కెమెరాలు లేవు, మా సరుకులకు భద్రత లేదు. మేము రాత్రి 10 గంటల వరకు ఉండగలుగుతాం. 10 గంటల దాటిన తర్వాత ఏం ఉండగలుగుతాం మేము? 10 గంటల తర్వాత ఎవరూ పట్టించుకోరు. ఓ సంచి పోయినా మళ్ళీ మాదే బాధ్యత. ఏ ఖరీదారి బాధ్యత ఉండదు, ఎవరిది బాధ్యత ఉండదు. ఈ సంవత్సరం అందరం కోఆపరేషన్ వల్లనే మార్కెట్ డెవలప్ చేసినాం, కానీ మాకు సౌకర్యాలు సగమే ఉన్నాయి. మార్కెట్ ప్రకారం చేసి వాళ్ళు చేయగలిగితే అధికారులు అనుకుంటే ఎంతసేపు సార్ రాజు తలుచుకుంటే దానికి ఎలాంటి కొరత ఉండదు, కానీ తలుచుకోవాలి. మేము చాలా సంతోషపడ్డాం రైతులమంతా. ఏమంటే అరే జాతీయ స్థాయిలో ఉంటే ఎంతో డెవలప్ అవుతుంది, ఎన్నో సౌకర్యాలు ఉంటాయి అని చెప్పి అనుకున్నాం. కానీ ఎక్కడి ఏడేసిన గుంగడు ఎక్కడనే ఉన్నది, ఎక్కడనే ఉన్నాయి. కానీ పేరు మాత్రం జాతీయ మార్కెట్ అని ఒకటి పేరు పడ్డది. రైతులు ఉండాలనుకుంటే వర్షం వచ్చినా చలి వచ్చినా ఏదొచ్చినా కూడా రైతుకు భద్రత లేదన్నట్టు. వాడు ఇక్కడ ధాన్యం పెట్టి ఎక్కడ వండుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి అనేది రైతులకు అసలే గుర్తింపలేదు రైతులకు. కానీ వ్యవసాయ మార్కెట్ పేరుకు మాత్రం వ్యవసాయం పాలక వర్గం ఉంటుంది. కానీ ఇదంతా ఎట్లయిపోయిందంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి నేను రాలేదు. వాస్తవాలు చెప్పి ప్రజలకు తెలియాలి, మీకు కూడా తెలియాలి, మీడియాకు కూడా తెలియాలని నేను చెప్తున్నాను. కూసే ప్రభుత్వం, మేసే ప్రభుత్వం, కానీ చేసే ప్రభుత్వం మాత్రం కాదు. అధికారులు నాయకులు ఇప్పుడైనా కనీసం చూసి బుద్ధి తెచ్చుకొని జ్ఞానం తెచ్చుకొని రైతులకు మేలు చేయాలి అనేది ఒకటి రావాలని మా విజ్ఞప్తి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ఇక్కడ భద్రత కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బాదపల్లి మార్కెట్ గురించి. కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, టీవీ5, మహబూబ్ నగర్.